మెదక్ జిల్లా వ్యాప్తంగా నాన్ వెజ్ మార్కెట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జిల్లాలో రోజు రోజుకు కేసులు పెరగడంతో చేపలు కొనడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సండే వచ్చిందంటే చాలు సందడిగా మారే సంగారెడ్డి ఫిష్ మార్కెట్ వెలవెలబోతోంది. బిజినెస్ లేక ఇప్పటికే చాలా మంది చేపల వ్యాపారం మానేశారు. ఉన్నవాళ్లు సైతం తప్పని పరిస్థితుల్లో వచ్చినప్పటికీ గిరాకీ ఉండడం లేదని వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకి విజృంభిస్తున్నాయి. దీంతో ఎప్పుడు రద్దీగా ఉండే నాన్ వెజ్ మార్కెట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. కొంతమంది బిజినెస్ కూడా మానేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి నాన్ వెజ్కి పూర్తిగా డిమాండ్ తగ్గిపోవడంతో ఎప్పుడు రద్దీగా ఉండే నాన్ వెజ్ మార్కెట్లు కూడా ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు సంగారెడ్డిలోని చేపల మార్కెట్లో ఉన్నాము. ఇక్కడైతే ప్రతి సండే కూడా ఫిష్ మార్కెట్ ఫుల్ గిరాకీగా ఉంటుంది. అదేవిధంగా షాపులు కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. పదుల సంఖ్యలో ఉండే షాపులు ఇప్పుడు 4-3కి పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు కూడా వ్యాపారస్తులు కూడా ఖాళీగా ఉన్నారు. అసలు ఎవరు వచ్చి కొనే పరిస్థితి లేదని చెప్తున్నారు. ప్రస్తుతం అంత కొంతమంది ఉంది. అమ్మ చెప్పండి, అసలు ఎలా ఉంది బిజినెస్? ఏంటి, అప్పట్లో ఏం నడవట్లేదు బిజినెస్? అయితే చాలా డౌన్ అయిపోయింది. ఎవరు వస్తలేరు కొనడానికి. కరోనా వలన ఇబ్బంది ఉంది. బిజినెస్ కూడా తక్కువంది. రేట్లు కూడా ఎక్కువనే పెరుగుతున్నాయి. బిజినెస్ తక్కువనే ఉంది. మరి ఎలా ఉందమ్మా, మీరు దీని మీద ఆధారపడి ఉంటారు కదా? ఆధారపడి అమ్ముతాం. మాది వేరే బిజినెస్, ఇక వేరేదేం లేదు. అట్లే బిజినెస్ అయితే తక్కువనే ఉంది. చూస్తున్నాం మొత్తానికి బిజినెస్ కూడా పూర్తిగా తగ్గిపోయిన కనిపిస్తే అనిపిస్తుంది. చెప్పండి అమ్మ, ఎలా ఉంది అసలు? ఏంటి, వస్తున్నారా జనాలు? ఏమంటున్నారు జనాలు? తక్కువ ఉన్నారు. అందరూ కరోనా గురించి భయపడుతున్నారు. జనం పబ్లిక్ చాలా తక్కువ ఉంది. చేపల గిట్ట గిరాక్ లేదు. చాలా మంది దుకాణాలన్నీ బంద్ చేస్తారు. కరోనా నుంచే బంద్ చేస్తున్నారు. ఇంకేం చెప్పాలి? మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మరి చేపలు ఇవన్నీ తీసుకొస్తే ఇలా మిగిలిపోతే మీకు నష్టమే కదా. నష్టమే, మరి నష్టమే. మేము బతికే దాని గురించే చేపలు తెచ్చుకునే బతుకుతాం. ఇంకా మాకు ఏ ఆధారం లేదు. చేపలు అమ్ముకునే బతకాలి. చూస్తున్నాం ఈ చేపల బిజినెస్ మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు ఖాళీగా కనిపించడంతో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎప్పుడు రద్దీగా కనిపించి సండే ఫిష్ మార్కెట్ అంటే చికెన్ మటన్ షాపులు ఎన్ని ఉన్నప్పటికి కూడా ఫిష్ మార్కెట్ అనేది ఇక్కడికి సంబంధించి ఒకటే ఉండడంతో ఇక్కడ ఇప్పుడు నిత్యం రద్దీగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఖాళీగా కనిపిస్తున్నారు. ఒకళ్ళు వచ్చిన 1-2 కస్టమర్లు కూడా మా దగ్గర రండి మా దగ్గర రండి అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ ఎలా ఉంది బిజినెస్? ఏంటి, వస్తున్నారు జనాలు? ఏమంటున్నారు జనాలు? వచ్చి చేపలు ఏమీ ఉంటున్నారు అన్న, మామూలుగా ఉంది. అంతా ఎక్కువ లేదు. చేపలు అట్లనే ఉంటున్నాయి. ఎంత గిరాకీ ఉంటుండే ఇప్పుడు? చాలా గిరాకీ ఉంటుండే ఉట్టప్పుడు. ఇప్పుడైతే చాలా డల్ ఉంది. బతకనీకనే చాలా ఇబ్బంది ఉన్నది. మీరు మామూలుగా సండే అంటే ఎంత బిజినెస్ చేశారు? అసలు ఆ స్థాయిలో వస్తున్నారు? అసలు వస్తలేరు. అప్పట్లాగా వస్తలేదు. చాలా తక్కువ ఉన్నది మొత్తం. అంటే అందులో చారాన కూడా లేదు ఇప్పుడు బిజినెస్. అంత తక్కువైపోయింది. చూస్తున్నాం ఇక్కడ ఉన్న మహిళలు కూడా దీని మీదే ఆధారపడి జీవనం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఫిష్ మార్కెట్స్ కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి కూడా ఇలా ఖాళీగానే ఉన్నాయి. ఎవరు అసలు గిరాకీ రాని పరిస్థితి కనిపిస్తుంది. ఒకళ్ళిద్దరు వచ్చినా కానీ రేట్లు కూడా డిమాండ్ రేట్లు కూడా ఎక్కువగా ఉండడంతో కొంచెం ఆలోచన పడుతున్నాము. ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది, వస్తున్నారా? మరి ఇబ్బంది అవుతుందా? చాలా ఇబ్బందిగానే ఉంది. ఇక్కడ ఫస్ట్ ఫేమస్ ఉంటుండే సంగారెడ్డి మార్కెట్ అంటే, ఫిష్ మార్కెట్ అంటే ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వస్తారు ఇక్కడ. ఈ కరోనా నుంచి ఇక్కడ కటింగ్ గంటలు గంటలు చేస్తున్నారు. ఈ కటింగ్ వల్ల చాలా మంది ఉన్నారు. పబ్లిక్ల నిలబడితే మాకేమన్నా అవుతుంది అనేసి చాలా మంది మళ్ళీపోతున్నారు. కటింగ్ వల్ల కూడా గిరాకీ చాలా దెబ్బతిన్నది. ఈ కటింగ్ వల్ల సరిగా లేక మెల్లగా కొట్టడము, ఇక అవన్నీ ప్రాబ్లం ఉన్నది. ఇక ఇంకొకటి, ఈ కరోనా నుంచి మొత్తం పబ్లిక్ ఎవరు మార్కెట్లోకి వస్తలేరు ఎక్కువ మట్టుకు. జనాలు వస్తున్నారు కదా, ఏమంటున్నారు? వచ్చిన వాళ్ళని కొంటున్నారా? కొంటున్నారు. తక్కువ రేటు చెప్తున్నాం. మేము ఎక్కువ కూడా చెప్తలేదు. తక్కువ రేట్ అయినా కొంటురు. కాకపోతే కటింగ్ వల్ల మొత్తం చాలా మంది మళ్ళీపోతారు. అది చూస్తున్నాం మొత్తానికైతే ఈ మార్కెట్ పరిస్థితి అంతా ఉంది కొంది. అసలు మార్కెట్కి వచ్చే పరిస్థితి కూడా జన ఈ కరోనా ఎఫెక్ట్ మార్కెట్ కూడా జనాలు తగ్గినప్పుడు కూడా అదేవిధంగా ఈ కటింగ్ సంబంధించి జనాలు క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో ప్రకాశం తీసుకోవాలంటే అక్కడ కూడా లేట్ అవడంతో వచ్చిన ఒకళ్ళిద్దరు కూడా కొంచెం ఆలోచించిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీదే ఆధారపడి ఈ చేపలకు సంబంధించి వ్యాపారులు కూడా కొంచెం నిరాశగా ఉన్నారు. కనీసం ఒకళ్ళని ఈరోజైనా కొంటారు, ఈరోజైనా కొంటారు, ప్రతిరోజు వచ్చినప్పటికి కూడా ఆశించిన స్థాయిలో లేవని చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్తో సాయి సుధీర్, ఎన్టీవీ.